విజయనగరం జిల్లా జియమ్మ వలస మండలం చినమీరంగి క్యాంపు కార్యాలయంలో కురుపాం నియోజకవర్గంలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బందికి 10 రోజులకు సరిపడే అత్యవసర నిత్యావసర వస్తువులైన వాటర్ బాటిల్స్, గొడుగులు, శానిటైజర్, బిస్కెట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, గ్లూకోజ్ ప్యాకెట్లు, మెడిమిక్స్ సబ్బులు, మాస్కులు తదితర వస్తువులను డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి పోలీసులకి అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ, లాక్డౌన్ నేపథ్యంలో కరోనా వైరస్ బారిన ప్రజలను పడనివ్వకుండా విధి నిర్వహణలో 24 గంటలు పోలీసులు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఎండలు ఎండుతూ కుటుంబాలకు దూరంగా ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ప్రాణాలను పణంగా పెట్టి కరోనా నియంత్రణకు వారు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అందుకే నా వంతు సాయాన్ని అందించానన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షణకు పనిచేస్తున్న పోలీసులకు ప్రజలు సహకరించాలి అని అన్నారు. తద్వారా ప్రజలు తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలన్నారు. లాక్డౌన్ అమలు చేసేందుకు పోలీస్ శాఖ చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ఈరోజు కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్లో ఉండాల్సిందిగా ప్రజలందరికీ కూడా సూచించడం మనందరికీ తెలిసినటువంటి విషయం. ఈరోజు లాక్డౌన్ పరిస్థితుల్లో ఈరోజు ఈ లాక్డౌన్ అనేది 100% సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుందనంటే ప్రధాన పాత్ర పోషిస్తున్నది పోలీసులు. ఈరోజు పోలీసులందరూ కూడాను ఎండైనా కూడా లెక్క చేయకుండా వాళ్ళ ప్రాణాలు సైతం ఈరోజు పణంగా పెట్టి మన కోసం రోడ్డు మీదకి వచ్చి ఈరోజు లాక్డౌన్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. ఈ లాక్డౌన్ ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుందో ఖచ్చితంగా కరోనా అనేది నియంత్రించబడుతుంది అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. ఈరోజు మన ఆరోగ్యం కోసం, మన సంరక్షణ కోసం ఈరోజు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ ఫ్యామిలీని విడిచిపెట్టి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను కూడా పక్కన పెట్టి మన కోసం పనిచేస్తున్నటువంటి పోలీసులకు మన వంతు సహాయం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి నా వంతుగా ఈరోజు నా నియోజకవర్గంలో పనిచేసినటువంటి పోలీసులు అందరికీ కూడాను నా వంతుగా 10 రోజులకి సరిపడ ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అదేవిధంగా బిస్కెట్ ప్యాకెట్లు, అంబ్రెల్లాసు, గ్లూకోజు, శానిటైజర్లు, వాటర్ బాటిళ్ళు, అదేవిధంగా మాస్కులు, మెడిమిక్స్ సోపులు, ఈ రకంగా 10 రోజులకు సరిపడ మొత్తం పోలీసులందరికీ కూడాను నా వంతు నేను అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది.